హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ, ఆర్కే ఫుడ్ అండ్ టెక్. ఈరోజు నేను చెప్పబోయే విషయం గురించి కొద్దిగా మీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఎలాంటి బెల్ట్ కొనాలి, ఎలాంటి బెల్ట్ కొనకూడదు అనే దాని గురించి నేను చెప్తున్నాను. మీకు తమాషాగా ఉండొచ్చు, ఇదేంది బెల్ట్ గురించి కూడా ఏది కొనాలని అని చెప్పి చెప్తున్నారని. దాని అది తమాషా ఉన్నా కానీ నేనేం చెప్తున్నానంటే, బెల్ట్ అనేది మనం ఉదయం పెట్టుకుంటే సాయంత్రం దాకా మనతోటే ఉండితే ఒక ఫోన్ లాగా. ప్లస్ ఏంటంటే, పైకి కిందకి లెగుస్తుంటాం కాబట్టి, కూర్చుంటాం కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం నిత్యం అవసరమయ్యే వస్తువులు ఇది కూడా ఒకటి. అది ఎలాంటి బెల్ట్ కొనాలనే దాని గురించి కూడా ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. అదేంటంటే, ఫస్ట్ ఇది వచ్చేసరికి మనం మామూలుగా ఇండియా తయారీ బెల్ట్, చైనా బెల్ట్లు కూడా ఉంటాయి. మీకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే, చాలామందికి టైటాన్ కంపెనీ బెల్ట్లు కూడా ఉంటాయని ఇది. ఇది టైటాన్ కంపెనీ బెల్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి ఒక్క బకిలే దీని బరువు దాదాపు 300 నుంచి 400 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఇది వచ్చి మొత్తం ఇత్తడి బకిలు, ఇత్తడి మీద స్టీల్ కోటింగ్ అన్నమాట. దీంట్లో వచ్చే స్ప్రింగ్స్ కానీ హెవీ స్ప్రింగ్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ స్ప్రింగ్స్ ఉంటాయి. ప్లస్ ఈ బకిలు కూడా హెవీ వెయిట్ ఉండేది. మనకేం వెయిట్ అనిపించదు, కానీ ఇట్లా హెవీ వెయిట్ ఉండటం వల్ల ఏంటంటే, చాలా ఎక్కువ రోజులు మందికి వస్తుంది, అడ్జస్ట్మెంట్ కూడా బాగుంటుంది. వీళ్ళు వాడే లెదర్ కూడా మనకి పాము తోలు, మొసలి తోలు మిక్సింగ్ ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే తొందరగా ఇరగకుండా వంగిన స్ట్రెచబుల్గా ఉంటుందండి. ఇది తొందరగా గీతలు పడవు, పైకి పులుసుల్లాగా లెగవు. ప్లస్ ఏంటంటే, ఒకవైపు రెడ్ కలర్ ఉంటుంది, ఒకవైపు బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది మీకు కలర్ కనపడకపోవచ్చు సరిగ్గా అంతా. మనం రెడ్ కలర్గా ఉంటే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, బ్లాక్ కలర్గా ఉంటే బ్లాక్ కలర్ పెట్టుకోవచ్చు, అది మన మ్యాచింగ్ని బట్టి. ఈ బెల్ట్లు ఏంటంటే చాలా ఎక్కువ మన్నిగా ఉంటాయి, వెయిట్లెస్గా ఉంటాయి, క్వాలిటీ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, ఇద్దండి ఇప్పుడు మనం బయట కొనే బెల్ట్లు కొద్ది రోజులకి ఇద్దండి, ఇట్లా బకిల్ డ్యామేజ్ అవటం, మనం ఎక్కడైనా ఫంక్షన్లకు ఎడితే తొందరగా ఊడిపోవటం, ఇసుకు పుట్టిస్తూ ఉంటాయి. ఇట్లా టైటాన్ కంపెనీ, కొన్ని మంచి కంపెనీలు ఉంటాయండి. ఏ కంపెనీలు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనకు అందుబాటులో ఉండేది టైటాన్ కంపెనీ అండి. ఈ పెద్ద రేటు కూడా ఉండవు, 800 నుంచి 600, 800, 1200, 2000 కూడా ఉంటాయి. అవి మన బడ్జెట్ని బట్టి. ఇదేంటంటే, మనం బయట 200-300 కొని 6 నెలలకు చెడిపోవటం కంటే ఇది ఒక 800 పెట్టుకుని దగ్గర దగ్గరగా 3 నుంచి 4 ఇయర్స్ వస్తుంది, అది గ్యారంటీ అండి, డౌటే లేదు. ఇది చూడడానికి కూడా స్టైలిష్గా ఉంటుంది, స్క్రాచ్ ప్రూఫ్, ఇది తొందరగా కూడా గీతలు పడవు. చాలామందికి తెలియదు అనమాట ఏ కంపెనీ తీసుకోవాలనేది. మనం మాల్స్కి వెళ్తే ఇట్లా బ్రాండ్ బాంబే డైయింగ్ కంపెనీ ఉంటాయి కొన్ని బెల్ట్స్, తర్వాత అడ్వాంటేజ్ కంపెనీ కొన్ని ఉంటాయి, అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ఇప్పుడు నేను వాడిన వాటిల్లో ఈ టైటాన్ కంపెనీ అనేది, ఈ బెల్ట్లు బాగుంటాయి, ఈ బకిల్ టైప్ బెల్ట్లు బాగుంటాయి. ఈ బకిల్ టైప్ ఎందుకు ఎక్కువ యూజ్ చేయాలంటే, ఇది వచ్చేసరికి మనం ఉదయం పూట పొట్ట ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం మనం తినే ఐటమ్ను బట్టి పొట్ట ఉబ్బరంగాను తక్కువగానూ ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అదే మనం హోల్స్ వేసుకుంటే హోల్స్ పొద్దు ఊకులు తీసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్ల పొట్ట అనేది మనకి ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా ఉంటుంది, ఒకే కండిషన్లో ఉండదు. ఇట్లాంటి బకిల్ టైప్ తీసుకుంటే ఏంటంటే, మనకి అడ్జస్ట్మెంట్గా ఈజీగా పనికొచ్చింది అనమాట. మనం కొద్దిగా లూజ్ చేసుకోవాలంటే లూజు, మనం బిర్యానీ పాయింట్కి వెళ్ళాం, మనం ఎక్కువ తిననుకుంటాం, ఆ టైంలో కొద్దిగా బెల్ట్ లూజ్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ పోయే ఉద్దేశంలో ఉంటాం. అంటప్పుడు ఏంటంటే, ఇది ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. హోల్స్ అయితే అది మళ్ళీ ఓపెన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మళ్ళీ బయటకు వచ్చేదే ఉండదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం లాక్కునేటప్పుడు మామూలుగా దీంట్లో నుంచి పెట్టేసి లాగేస్తే సరిపోద్ది. మనం ఓపెన్ చేయాలంటే దీన్ని నొక్కితే లూజ్ అవుతుంది. ఇది నొక్కకుండా మనం వంగినా చేసినా ఇదే తట్టుకొని లూజ్ అయ్యే పరిస్థితి అనేది ఉంది. ఇదైతే మాత్రం దగ్గర దగ్గరగా నేను 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు, వెయిట్లెస్గానే ఉంది, ఏవి క్వాలిటీ ఉంది. ఇదైతే నాకు 3 నెలలకి బయట కొను, మళ్ళీ బకిలు పోను, బకిలు మార్చుకోను, అట్లా జరుగుతుంది. కాబట్టి బ్రాండెడ్ బెల్ట్స్ కూడా ఉంటాయి, ఇవి వాడండి, బాగుంటాయి.